Hey, hi, hello, namaste friends. Meeru chustunnaru, this is Raju channel. Friends, Asian Games 2023 వచ్చేసి సెప్టెంబర్ 23rd నుంచి అక్టోబర్ 5th వరకు జరుగుతాయి. ఇక ఏషియన్ గేమ్స్ వచ్చేసి ఆల్రెడీ 2022 లోనే జరగాలి, బట్ అప్పుడైతే కరోనా వల్ల అయితే చైనాలో అయితే ఈ ఏషియన్ గేమ్స్ అయితే జరగలేదు. ఇప్పుడైతే చైనాలోని హాంగ్ జూ అలా అయితే సెప్టెంబర్ 23rd నుంచి అక్టోబర్ 8th వరకు అయితే ఈ ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. ఏషియన్ గేమ్లో అయితే క్రికెట్ అయితే ఆల్రెడీ పార్ట్గా అయితే ఉంది, ఆల్రెడీ ఎప్పటి నుంచో పార్ట్గా అయితే ఉంది. ఇక ఈ ఏషియన్ గేమ్స్ అయితే మన ఇండియా అయితే క్రికెట్లో ఇంతవరకు అయితే పార్టిసిపేట్ చేయలేదు. మన ఇండియా టీం అయితే ఫస్ట్ టైం అయితే ఏషియన్ గేమ్స్ అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఇక ఈ ఏషియన్ గేమ్స్ కోసం అయితే బీసీసీఐ వాళ్ళు సెలెక్టర్స్ అయితే మన ఇండియా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసిర్రు. ఇక ఈ స్క్వాడ్లో అయితే మన శిఖర్ ధవన్ అయితే ప్లేస్ అయితే దొరకలేదు. ఎప్పటి నుంచో శిఖర్ ధవన్ని ఏషియన్ గేమ్స్ కోసం అయితే క్యాప్టెన్గా అయితే సెలెక్ట్ అయితే చేస్తారు మన ఇండియాకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. అట్లనే రూమర్స్ గిట్లో వస్తున్నాయి, బట్ ఆయనకైతే సెలక్షన్ కంప్లీట్ అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. శిఖర్ ధవన్ అయితే క్యాప్టెన్గా అయితే సెలెక్ట్ చేయలేదు. అట్లనే అట్లీస్ట్ స్క్వాడ్లో గిట్లా ఆయన పేరైతే లేదు, స్క్వాడ్లో గిట్లా ఆయన అయితే సెలెక్ట్ చేయలేదు. ఋతురాజ్ గైక్వాడ్ని అయితే క్యాప్టెన్గా అయితే ఆ బీసీసీఐ వాళ్ళు సెలెక్టర్స్ అయితే అనౌన్స్ చేసారు. ఇదైతే షాకింగ్ అని చెప్పుకోవాలి. ఋతురాజ్ గైక్వాడ్ని క్యాప్టెన్గా చేస్తారని అయితే నేనైతే అనుకోలేదు, బట్ ఆయన అయితే క్యాప్టెన్గా అయితే అనౌన్స్ చేసారు. ఇక బీసీసీఐ వాళ్ళు ఏషియన్ గేమ్స్ కోసం అయితే అనౌన్స్ చేసిన స్క్వాడ్ చూసుకుంటే ఆల్రెడీ మీకు స్క్వాడ్ ఆ స్క్వాడ్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. 19th ఏషియన్ గేమ్స్ కోసం అయితే మన బీసీఐ అయితే అనౌన్స్ చేసిన స్క్వాడ్ వచ్చేసి ఇండియా స్క్వాడ్ వచ్చేసి ఋతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్, ఎస్ఎస్ జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ. జితేష్ శర్మ అయితే వికెట్ కీపర్గా అయితే ఉంటాడు. అట్లనే వాషింగ్ సుందర్, షాబాద్ అహ్మద్, రవి బిష్ణోయి, ఆవేశ్ ఖాన్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివం మావి, శివం దుబే, ప్రాప్ సిమ్రాన్ సింగ్, ఈయన గిట్లా వికెట్ కీపర్గా అయితే ఉంటాడు. అట్లనే కొంతమంది స్టాండ్ బై ప్లేయర్స్ గిట్లా బీసీఐ అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడు వాళ్ళని గురించి అయితే చూద్దాం. యస్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యార్, దీపక్ కూడా, సాయి సుదర్శన్. ఫ్రెండ్స్, ఇది మన బీసీఐ వాళ్ళు అయితే ఏషియన్ గేమ్స్ కోసం అయితే మన టీమిండియా స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. అయితే మీకైతే ఏమనిపించింది, శిఖర్ ధవన్ సెలెక్ట్ చేయకపోవడం కారణం ఏముంటుంది ఏందని అయితే, అట్లనే మీ ఒపీనియన్ ఈ స్క్వాడ్ పైన అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది వీడియో అయితే పక్కన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.